మీరందరూ ఇమిడియట్లీ డిక్షనరీ చూడండి, పర్ఫెక్షన్ అంటే గీత మాదిరి అని ఉంది. దే హావ్ చేంజ్డ్ ఇట్. సారీ, లేటెస్ట్ ఎడిషన్ ముందు ఐఎంఎన్ యాడ్ చేసి ఓవర్ టు పర్ఫెక్ట్. ఓవర్ పర్ఫెక్ట్. తను డీజే ఇల్లు కాదండి, తన అరుణ్ కాండిన్య. అందరి నమస్కారం. హాయ్ ఎవ్రీవన్. ఎల్ఎంఎ గురించి ఏం చెప్తాం, ఇట్ ఇస్ అ ఫ్యామిలీ, ఇట్ ఇస్ అవర్ ఫ్యామిలీ. అంటే ఎల్ఎంఎ లో జాయిన్ అయిన తర్వాత ఫ్యామిలీ అనేది చాలా 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 పెద్దగా అయింది, అవుతూనే ఉంది, అవుతూనే ఉంటుంది కూడా. సో ఇందాక గీత చెప్పినట్టు వెనక్కి తిరిగి చూసుకుంటే 2002-2003 జాయిన్ అయ్యాను నేను. అప్పుడు జాయిన్ అయినప్పుడు అసలు చాలా క్వైట్గా ఉండేదాన్ని, అసలు మాట్లాడేదాన్ని కాదు. సార్ పిలిచి మీరు గ్యాప్ ఇస్తే దూరుతారుగా అందుకే. సో అసలు లేదు, ఇలా ఉండకూడదు, అందరితో మాట్లాడాలి, తెలిసిన వాళ్ళతోనే కాదు తెలియని వాళ్ళతో కూడా వెళ్ళి పరిచయం చేసుకోవాలి అని చెప్పి చెప్పారన్నమాట. కొన్ని రోజుల తర్వాత సరే పిలిచి మరీ అంత ఎక్కువగా మాట్లాడుతున్నారు, పనిష్మెంట్ కూడా ఇచ్చేవారన్నమాట. సో అంటే ఇవన్నీ అందరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా, సో ఆ బొక్కలే అందరు ఎక్స్పీరియన్స్ అయ్యి అయ్యో ఇది అనుకోకుండా అయ్యా. అండ్ అంటే మా యాక్చువల్గా పనిష్మెంట్ అంటే వాళ్ళు భయపడతారు. పనిష్మెంట్ అంటే వాళ్ళిద్దరిని ఒక చోట కూర్చోకుండా ఇటు పర్ణికన్నట్టు గీత కూర్చోబెట్టి అదే పనిష్మెంట్. అదే మాకు చాలా పెద్ద పనిష్మెంట్ సార్, ఒకరోజు కూర్చోబెట్టారు సార్ కొంతసేపు అలా వెంట కూర్చోండి అని. ఎల్ఎంఏ రికార్డ్ మొత్తంలో మొత్తం హిస్టరీలో పనిష్మెంట్ తీసుకుంది నలుగురే నలుగురు, ఒకటి గీత పర్ణిక, రెండు నేను, నా వల్ల పృథ్వీ, నా వల్ల పృథ్వీ. నేను మాట్లాడుతుంటే వాడు నవ్వాడు, ఇద్దరు నిలబడ్డాం. దిస్ వాస్ లైక్ 15 మినిట్స్ కానీ ఇది హిస్టరీలో దిస్ వాజ్ ద హైయెస్ట్ పనిష్మెంట్ టు ఎనీ స్టూడెంట్ అండ్ ది ఆర్ ద టాపర్స్ ఆఫ్ ద బ్యాచ్. అంటే ఇందాక ఎక్కువగా చెప్పినట్టు మా సీనియర్స్ ని చూసి, నేను కరెక్ట్ గా ఫస్ట్ క్లాస్ కి వచ్చినప్పుడు అప్పుడు చాలా ట్రై చేశాను, అంత ముందంతా కర్ణాటక సంగీతమే ఇంట్లో అంత మా నాన్నమ్మ గారు. బట్ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఓహో అసలైన కాంపిటీషన్ ఇదనమాట, అసలైన ఫిల్మ్ సింగింగ్ కానివ్వండి ఆర్ అసలు ఎక్స్పోజర్ అంటూ వచ్చింది ఫిల్మ్ సింగింగ్ కి, లైవ్ మ్యూజిక్ కి, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎల్ఎంఏ. అండ్ నేను ఎల్ఎంఏలో జాయిన్ అవ్వడానికి కారణం అరుణ్ వాళ్ళ మదర్ అనమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ నేను ఎల్ఎంఏకి వచ్చాను. అంటే మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, గీత నా 10th పరిచయం అయింది, బట్ దెన్ మేము 4th-5th standards నుంచి ఫ్రెండ్స్ అనమాట అరుణ్ నేను. అండ్ వాళ్ళ మదర్ నన్ను తీసుకుని వచ్చారు ఎల్ఎంఏకి. అండ్ అప్పటి నుంచి నేను వచ్చిన ఫస్ట్ క్లాస్లో మా సీనియర్స్ తునిగా ట్రాక్ పాడారని చెప్పి సార్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఓహో వీళ్ళు అసలు ఇప్పటికే సూపర్ స్టార్స్ కదా అని చెప్పి ఇట్ వాజ్ వెరీ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ అనమాట. చాలా గొప్పగా ఉండేది. అండ్ అప్పుడు ఎవ్రీ సండే క్లాసెస్కి రావడం చాలా పద్ధతిగా, అంటే కుదురుగా నేర్చుకోవడం, ఇవన్నీ చాలా ఒక స్కెడ్యూల్ అనేది ఉండేది, చాలా బాగుండేది. అండ్ సార్ వల్లే ఇంత పెద్ద ఫ్యామిలీ వచ్చింది. ఇందాక కేసీ చెప్పినట్టు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే, ఓకే స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు బట్ దాని తర్వాత ఒక ఫ్యామిలీ అయిపోయిందంటే ఎల్ఎంఏనే. సో ఎక్కడ మేము కలిసినా కూడా, బయట కలిసినా కూడా ఎల్ఎంఏ వాళ్ళే కలుస్తుంటాం అనమాట ఒక్కొక్కరి ఇంట్లో ఇళ్ళలో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అంటే 20 ఇయర్స్గా అసలు అంత మంచి బాండింగ్ ఒక ఫ్యామిలీస్ ఇచ్చినందుకు. అండ్ చాలా నేర్చుకున్నాం మీ నుంచి, డిసిప్లిన్, స్టేజ్ సింగింగ్, అంటే ఇంత కాన్ఫిడెంట్గా స్టేజ్ మీద పాడుతున్నాము, రికార్డింగ్స్లో పాడుతున్నాము అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సార్ అనమాట. అండ్ మీకు కూడా, మీరందరూ కూడా అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనుకుంటాను.
కానీ ఇప్పుడున్న జనరేషన్ కి మీకు ఎక్స్పోజర్ ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే సార్ చెప్పేదానికి ఈజీగా మీరు రిలేట్ చేసేసుకోగలరు, బట్ మాకు అంత ఎక్స్పోజర్ ఉండేది కాదు. ఇంత ఇంటర్నెట్ అనేది మాకు అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యింది. మేము క్యాసెట్స్ అన్ని రివర్స్ చేసుకుని మళ్ళీ రివైండ్ చేసుకుని నోటేషన్స్ రాసుకొని అలా చేసుకునే వాళ్ళం. బట్ మీకు చాలా ఈజీ అయిపోయింది బికాస్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ మీకు చాలా ఇంకా ఈజీ నేర్చుకోవడం. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నారు సార్, దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ హోప్ యూఆర్ ఆల్ ఎంజాయింగ్ ది క్లాసెస్. మీ అందరినీ చూస్తుంటే అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి ఎల్ఎంఏకి ఇంత అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా షాకర్ నాకు, ఇంతమంది వచ్చారా అన్నది వేరే కంట్రీస్ నుంచి. అంటే ఇక్కడ నుంచి పక్క ఊర్ల నుంచి వచ్చాము అనేది మాకు తెలుసు. ఇప్పుడు కంట్రీస్ నుంచి వస్తున్నారు అంటే దట్ ఇస్ రియలీ ఆసమ్ అనమాట. అంటే ఎంత ఫ్యామిలీ, మన ఫ్యామిలీ ఎంత పెద్దగా అయింది అనేది మీ అందరినీ చూస్తే తెలుసుకోవచ్చు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ పేరెంట్స్ స్పెషల్లీ అంత ఓపికగా అంటే ఇంట్రెస్ట్ తో పిల్లల్ని తీసుకుని వస్తున్నారు. అండ్ ఇప్పుడు నా పరిస్థితి అంటే నేను స్కూల్కి వెళ్ళే టైంలో వచ్చాను నేను ఎల్ఎంఏకి నా 10th స్టాండర్డ్ లో. ఇప్పుడు నా పిల్లల్ని స్కూల్ పంపించే ఏజ్కి వచ్చాను, ఆయన కూడా ఎల్ఎంఏకి వస్తారు. నా పిల్లలు కూడా తీసుకుని వద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ క్లాస్ నుంచి ఎల్ఎంఏకి. సో ఏమిటి నా సాధ్యం ఏంటి? సో తెల్లారింది చిన్నారి తమ్ముడు లేరా, వడ్డీ పంచిక సరత్తు బాగా